తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఉంది బిఆర్ఎస్. ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా పోలింగ్ బూతుల వారీగా లెక్కలు తీస్తోంది. రాష్ట్రంలో గెలుపోటములపై అంచనాలు వేస్తోంది. మరోవైపు పార్టీ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇన్నల 4న సచివాలయంలో క్యాబినెట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ పార్టీ మరోసారి కూడా అధికారం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే అభివృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ మరోసారి పట్టు నిలుపుకునేందుకు క్షేత్రస్థాయిలో పావులు కదిపారు పార్టీ పెద్దలు. పోలింగ్ ముగియడంతో చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వస్తే మరికొన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ను పెద్దగా పట్టించుకొని గులాబీ పార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా అనుసరించిన వ్యూహాలు క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి పెట్టింది. పోలింగ్ సరళిపై ఆరా తీస్తూనే పార్టీ అనుకూలతలు వ్యతిరేకతలపై నేతలతో ఆరా తీస్తోంది అధిష్టానం. సీఎం కేసీఆర్ సైతం స్వయంగా కొన్ని నియోజకవర్గాల నేతలతో పోలింగ్ తీరుపై ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం పార్టీ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం నూరిపోసినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ నెల 3న జరిగే కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసిన కేసీఆర్ మరోవైపు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాతి రోజైన డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంటుందని ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ఈసారి కూడా అధికారం తమదేనన్న ధీమాతోనే గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.